ఇక్కడ పరిస్థితులన్నీ చూశాం. అప్పటికే బుడమేరు బ్రీచెస్ పడడం, ఆ బ్రీచెస్ వల్ల ఆ నీళ్లు కూడా విజయవాడ మీదకి వచ్చే పరిస్థితికి వచ్చింది. దీనివల్ల మొత్తం ఇక్కడ ఉండే ప్రాంతం అంతా కూడా సబ్మర్జెన్స్కి గురయ్యే పరిస్థితి వచ్చింది, ముంపు గురయ్యే పరిస్థితి వచ్చింది. చాలా బాధాకరం. ఏదైతే ఒక పక్కన వర్షాలు ఎక్కువ పడడం, ఇటీవల కాలంలో ఎప్పుడు కూడా ఇంత వర్షం పడలేదు, అంత వర్షం పడింది. ఒకసారి మన చరిత్రలో చూస్తే ఇంత పెద్ద ఇన్ఫ్లోస్ ఒక్కసారి 1998లో వచ్చాయి, తర్వాత ఇప్పుడు వచ్చింది. 1998లో 9,24,000 క్యూసెక్స్ డిశ్చార్జ్ అయింది. యాజ్ ఆన్ నౌ 9 గంటలకి 9,70,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ డిశ్చార్జ్ అయింది. అప్పటికంటే ఇప్పుడు దగ్గర 50,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ ఎక్కువ వచ్చింది. ఇది ఇంకా పెరిగే అవకాశం కూడా కనపడిస్తూ ఉంది. ఈరోజు మనం చూసినప్పుడు అన్ని రిజర్వాయర్లు ఫుల్ అయినాయి. అదే సమయంలో ఈరోజు ఊహించిన విధంగా ఈ తుఫాన్ రావడం, ఈ తుఫాన్ వల్ల ఏవైతే తెలంగాణలో ఉండే ఈ యొక్క బుడమేరు ఇలాంటివన్నీ కూడా పెద్ద ఎత్తున అక్కడ వర్షాలు పడడం, ఆ క్యాచ్మెంట్ కూడా వాటర్ అంతా ఇక్కడికి వచ్చే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు దీనివల్ల ఇంకా కూడా కొద్దిగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాలు బాగా ప్రమాదంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే మనం ఒక పక్క చూస్తే ఏదైతే సింగ్ నగర్తో తోడుగా కృష్ణలంకలో కూడా కొన్ని నీళ్లు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇది కాకుండా ఇబ్రహీంపట్నంలో కూడా కొన్ని నీళ్లు వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇవన్నీ కూడా చాలా బాధాకరమైన సంఘటన, ఊహించని సంఘటన. అయితే ఇప్పుడు మనం చేయగలిగే దీన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడం తప్ప ఇంకొకటి లేదు. ఇందులో రెండున్నాయి. ఒక పక్క అకాల వర్షాలు, కుంభవృష్టిగా వర్షం పడడం. ఇక్కడ గుంటూరు విజయవాడలో చరిత్రలో ఎప్పుడూ పడని విధంగా 20 నుంచి 35 సెంటీమీటర్ల వర్షపాతం పడింది. దీనికి తగినట్టు మొత్తం నాగార్జునసాగర్ కానీ శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ పులిచింతల నీళ్లు విపరీతంగా వస్తున్నాయి. దానికి తోడుగా ఈ మున్నేరు, బుడమేరు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున నీళ్లు వచ్చాయి. అన్నీ కలిపి ఈరోజు ఈ ప్రమాదం వచ్చింది. రెండోది బుడమేరుకి ఏదైతే నేరుగా కొల్లేరుకు పోయే దీంట్లో సరిగా మెయింటైన్ చేయకుండా పోవడం, మెయింటైన్ చేయకుండా పోయి కొన్ని బ్రీచెస్ పడడం, ఆ బ్రీచెస్లో కొల్లేరుకు పోవలసిన నీళ్లు నేరుగా ఈరోజు కృష్ణ ఏదైతే ఈ దీని మీద సిటీకి రావడం, ఇవన్నీ కూడా సింగ్ నగర్కి రావడం. దీనివల్ల దగ్గర దగ్గర 17 వార్డు 16 వార్డులు సింగ్ నగర్లో దెబ్బతినే పరిస్థితికి వచ్చింది.